టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆత్మాభిమానాన్ని పన్నెండు వందల మంది అమరుల త్యాగాలను తాకట్టు పెట్టి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ను బొంద పెడితేనే రాష్టంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేకూరుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ కాంగ్రెస్ లో పంచాయతీలన్నీ సమస్యల్లిపోయాయని అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఆరున మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మార్కండేయ రిజర్వాయర్ ను సందర్శించే క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఆ ఘర్షణలో గిరిజనుడైన బాల్యా నాయక్ దళితుడైన మిద్దే రాములను హత్య చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయంటూ కాంగ్రెస్ ఉద్యమానికి తరలేపింది ఈ క్రమంలో బిజినేపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మ గౌరవ సభలో మాట్లాడిన ఆయన కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ధరల ఆధిపత్య పోరుకు బిజినేపల్లి ఘటనే నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదికను కేసీఆర్ మూడు నెలలు జైల్లో పెట్టాడని దళితుడైన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా గొంతు నొక్కాడని ప్రయత్నించాడని ఆరోపించారు ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ దళిత సమాజాన్ని ఏకం చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు ప్రశ్నించే గొంతుకులను తొక్కాలని ప్రయత్నిస్తే ఎనిమిది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో ముప్పై శాతం ఉన్న దళితులు గిరిజనులు కేసీఆర్ ను పాతాళానికి తొక్కేస్తారని చెప్పారు బీఆర్ఎస్ నేతల్లారా కాచుకోండి మాణిక్యరావు ఠాక్రే తెలంగాణ గా వచ్చిన తర్వాత మా పంచాయతీలన్నీ సమసిపోయాయి రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక తెలంగాణలో కలవకుర్తి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు ప్రాజెక్టులు దళితులు బీసీలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లల్లాంటి వారని అన్నారు ఫామ్ హౌస్ రాజకీయాలకు తెరపడే కాలం అతి సమీపంలో ఉందని అన్నారు ఇక దళిత గిరిజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ను గిరిజన గూడాలకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు